సాగురంగంలో తమవంతు సహకారాన్ని అందిస్తూ రైతులను ముందుకు నడిపిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. దేశమంతటా రైతులకు సేవలందించే ఈ కేంద్రాలు నూతన సాంకేతికతను రైతులకు చేరువ చేయడంతో పాటు రైతులకు పలు సూచనలు సలహాలను అందిస్తూ వారిని అభివృద్ది బాటలో నడిపిస్తున్నాయి. పాండిచ్చేరిలో మొదలైన స్వర్ణోత్సవ వేడుకలు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వైరాగ్ కేవీకేలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా కేవీకేల ఆవశ్యకత, అందిస్తున్న సేవలపై అవగాహన కల్పిస్తూ సదస్సు నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల దగ్గరకి ఏదైనా స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్, జయశంకర్ యూనివర్సిటీ టెక్నాలజీస్ కానీ ఈజీగా రైతులకి చేరవేయవచ్చు అనేది ప్రాముఖ్యత గుర్తించి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలని చాలా వరకు మన తెలంగాణనే కాకుండా మన దేశం అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగిందనమాట. ముఖ్యంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కొత్త ప్రాంతాలు ఎక్కడైతే కృషి విజ్ఞాన కేంద్రాలు లేవో అక్కడ కూడా ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మొట్టమొదటిగా కృషి విజ్ఞాన కేంద్రం పాండిచ్చేరిలోనే ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ స్వర్ణోత్సవ సంబరాలు చేశారు. ఈ టార్చ్ని దేశమంతా కూడా దాన్ని తీసుకువస్తూ సెలబ్రేషన్స్ చేయాలి రైతుల మధ్య అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఆ సందర్భంగా మనకి ఈ టార్చ్ అనేది నల్గొండ జిల్లా పూర్తి చేసుకొని ఇప్పుడు ఖమ్మం జిల్లాకు వచ్చింది. ఏది చేయాలన్నా ఊరికే మాటతో వచ్చేది కాదు, దానికి వెనక శ్రమ, పట్టుదల, కఠినమైన దీక్ష ఉంటేనే ఇది సాధ్యమవుద్ది. ఆ పరిస్థితుల్లోనే ఈ కేవీకే ఇంతగా అభివృద్ధి చెందిందని నేను అనుకుంటున్నా. ఈ కేవీకేలు ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మన ముందు ఎంతో గర్వంగా నిలబడుతున్నాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చడం కోసం 1974లో స్థాపించబడిన కృషి విజ్ఞాన కేంద్రాలు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. 50 సంవత్సరాలుగా వ్యవసాయ సాంకేతికత, అనుబంధ రంగాలతో రైతుల ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధులు కల్పించడం, ప్రత్యేక శిక్షణలు, క్షేత్ర సందర్శనలతో రైతులకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో సాగు చేసేటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ప్రధానంగా వరి, పత్తి, మిరప ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతూ ఉన్నాయి. సుమారుగా 90 నుంచి 90% వరకు రైతు సోదరులు ఖరీఫ్లో ఈ పంటలు సాగు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వరిలో ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ప్రోత్సహించడం ద్వారా వరిలో దిగుబడి పెంచడంతో పాటుగా ఖర్చు తగ్గించుకునేటటువంటి మార్గాల్ని కృషి విజ్ఞాన కేంద్రం వైరా ద్వారా ప్రాచుర్యంలో తెచ్చి తద్వారా వాటిని రైతు సోదరులకు ఆచరింపేలాగా చేసి వారికి ఖర్చు తగ్గించడంతో పాటుగా చాలా విస్తీర్ణంలో ఈ యొక్క నేరుగా వరి విత్తే పద్ధతి కానీ ముఖ్యంగా డ్రైలో కానీ లేదా దమ్ములో కానీ ఆచరింపజేయించి మంచి దిగుబడి సాధించడానికి ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తున్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కిసాన్కి ఏ విధంగా ఉపయోగపడాలనే దాంట్లో సాంకేతిక పరమైనటువంటి సలహాలతో పాటుగా ఉత్పాదకతను పెంచుకునే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు తీవ్రమైన ఆహార కొరత ఉండేదని చెప్తారు. మరి అటువంటి ఆహార కొరతను అధిగమించుకొని స్వయం సమృద్ధి సాధించే దిశగా మన దేశం ముందడుగు వేసింది అంటే ఇటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు మరి చాలామంది కృషి చేస్తేనే కానీ దీన్ని సాధ్యం కాలేదు. ఇటువంటి మైల్ స్టోన్స్ని మనం చూసుకుంటే ఏ విధంగా క్రాపింగ్ ప్యాటర్న్ స్కేలప్ చేసుకున్నాం, ఏ విధంగా రైతులకు సంబంధించి మరి తన ఉత్పత్తుల్ని వాల్యుయేషన్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నాం, ఇవన్నింటినీ కూడా ఇంకా పురోగమించాల్సినటువంటి అవసరం ఉన్నది. వైరా కేవీకే తమ పరిధిలోని ఆదర్శ రైతులను గుర్తించి వారు పాటించే పద్ధతులను మిగతా రైతులకు తెలియపరిచే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తోంది. కేవీకేలు రైతులతో పాటు వ్యవసాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పంటల సాగుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. గ్రామీణ వ్యవసాయ పని అనుభవం కార్యక్రమాలు చేపడుతూ అక్కడ స్థితిగతులపై పట్టు సాధించే విధంగా తీర్చిదిద్దుతున్నాయి. నేను ఫర్టిలైజర్ అప్లికేటర్ అనేది ఒకటి యూజ్ చేశా, అంటే మిరప తోటలో మంది అదబెట్టే పరికరం. దానికి మనిషి లేకుండా మంది అదబెట్టవచ్చు. రెండోది ఏంటంటే దాంతో అదబెట్టడం వల్ల యూనిఫామ్గా మందు పడుతుంది. రెండోది ఏంటంటే అది భూమిలోనే పడుతుంది కాబట్టి ఎవాపరేట్ అయిపోదు. ఈ విధంగా బాగా ఉపయోగపడుతుందని దీన్ని ఐకారాలకు పంపిస్తే కేవీకే వాళ్ళు నాకు ఈ దక్షిణ తెలంగాణ నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు, తర్వాత లక్నోలో రామ్నాథ్ కోవింద్ చేత
ఒక ఇన్నోవేషన్ అవార్డు కార్డు తీసుకోవడం జరిగింది. అది కేవీకే వారి ద్వారానే నన్ను ఒక్కళ్ళనే పంపించారు. మిర్చిలో ఐపీఎం ప్రాక్టీసెస్ అసలు లేదు ఇంతకుముందు. ఏంటంటే ఏ పురుగు వచ్చినా ఏమొచ్చినా మందులు కొట్టే దాంట్లో తప్ప ఐపీఎం ప్రాక్టీసెస్ అనేది అసలు ఏమీ లేవు. అయితే కేవీకే విలేజ్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మేము ఎకరానికి 20-30 ఎల్లో స్టిక్కీస్ పెట్టేది. అయితే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎల్లో స్టిక్కీస్, బ్లూ స్టిక్కీస్, వైట్ ట్రాప్స్ మొత్తం పెడుతున్నారు. అది కూడా మాకు మాత్రం ప్రమోట్ చేసింది కేవీకే వాళ్ళే. వైరాలో కేవీకేలో సీడ్ సేల్స్ స్టార్ట్ చేస్తే 2వ రోజు కానీ 3వ రోజు కానీ పోతే సీడ్ దొరకదు. ఏంటంటే అయిపోయిందంటారు. అంటే వైరాలో ప్రొడ్యూస్ చేసే సీడ్కి అంత డిమాండ్ ఉందన్నమాట. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ కేవీకే వాళ్ళ కృషి. అంటే ఇత్తనం మంచిగా ఉండదు, కల్తీ ఉండదు, చాలా బాగుండదు అనే ఉద్దేశంతోనే కేవీకేలో సీడ్ అంటే సీడ్ ఇవ్వడం స్టార్ట్ చేసిందా 3వ రోజు నుంచే సీడ్ అయిపోతుంది. వ్యవసాయ శిక్షణలో కీలకమైనటువంటి సమయాలలో ప్రాక్టికల్గా అవసరమైతే పొలంకి వచ్చేవాళ్ళు, లేకపోతే చిన్న చిన్న సమస్యలు అయితే మేము సెల్లో ఆ ఫోటోలు తీసి పంపిస్తే వెంటనే మాకు సమాధానం చెప్పి దానికి కావాల్సినటువంటి క్రిమి సంహరణ చర్యల గురించి మాకు మందులతో సహా చెప్పేవారు. కరోనా బ్యాచ్ వల్ల మోస్ట్లీ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ. థియరిటికల్గా బుక్స్లో చదివిందే మాకు గుర్తుంది. మాకు పెస్ట్ లేకపోతే ఇంకేదైనా డిసీజ్ చూసింది అంటే అది ఓన్లీ పిక్చర్స్లో. వైరా కేవీకే అండర్ మేము చేసిన ఈ రావే ప్రోగ్రామ్ వల్ల మాకు ఇప్పుడు పెస్ట్ డిసీజ్ డైరెక్ట్గా ఎట్లా ఉంటుంది, దాని మేనేజ్మెంట్ ఏంటి, దాని అబ్జర్వేషన్ ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కటి తెలిసి వచ్చింది. 2004 ఏర్పడిన ఈ కేంద్రం తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించింది. మెట్ట, మాగాణంలోని వరి సాగులో ఆధునిక విధానాలు ప్రాచుర్యం చేయడం ద్వారా ఖమ్మం జిల్లా రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. రాబోయే రోజుల్లో తమ సేవలను మరింత విస్తరించే దిశగా ముందుకు సాగుతామని కేవీకే అధికారులు చెబుతున్నారు.